గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం నేను పవన్ ఇక టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు తాడో పేడో తేల్చుకోవడానికి ప్రజాక్షేత్రంలోకి దిగిపోయారు వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాలపై సమర శంఖం పూరించిన దృశ్యాలు నిన్న కల్పించాయి ఇక వరుస జిల్లాల పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమవుతున్న పరిస్థితి ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలైతే చేశారు ఇక ప్రజల కోసం తాను పోరాడుతున్నానని ఈసారి తనను గెలిపించి అసెంబ్లీకి పంపించకపోతే ఇవే తనకు చివరి ఎన్నికలని చెప్పారు ఇప్పుడున్న కౌరవ సభను గౌరవ సభగా మారుస్తానని కూడా నిన్న వ్యాఖ్యానించడం జరిగింది ఇక చంద్రబాబు వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు ఒకసారిగా హీటెక్కిన పరిస్థితి రాజకీయ చర్చకు దారితీసిన పరిస్థితి కూడా కనిపించింది చంద్రబాబు టూర్తో పార్టీ నేతల్లోనూ జోష్ వస్తోందని కూడా తెలుగు తమ్ముళ్లు చెప్తా ఉన్నారు టీడీపీ దూసుకెళ్తుంటాయి మరి బీజేపీ కాంగ్రెస్లు మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నాయా అనే ప్రశ్ననైతే కనిపిస్తూ ఉంది ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్లాలో వ్యూహాలు రచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక చంద్రబాబు స్పీడ్ పెంచడంతో తమ పార్టీని ఎలా బలోపేతం చేయాలో ఆలోచిస్తున్నాయి మరి చంద్రబాబు వ్యాఖ్యలు ఏపీ ప్రజలను ఆలోచనలో పడేస్తాయా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పక్కకు తప్పుకుంటే ఏపీ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు మొదలయ్యాయి తన శపథాన్ని నెరవేర్చుకోవడానికి చంద్రబాబు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అట్లాగే ఇటు ఏదైతే బీజేపీ కావచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు జనసేన ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న పరిస్థితి జనవాణి కార్యక్రమాల పేరిట తర్వాత ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలిగినా అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్న పరిస్థితి కనిపించింది మరి బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మొన్న వైజాగ్ రావడం ప్రధానమంత్రి రావడం జరిగింది ఏపీకి మరి అక్కడ ఎట్లాంటి హామీ ఇచ్చారు వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఏపీకి సంబంధించినటువంటి నేతలతో కూడా చర్చించారు మరి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రణాళికలు రచిస్తున్నారు ఏపీలో అధికార పార్టీ నేతలు ఏ విధంగా ఏ విధమైనటువంటి చర్యలకు అవలంబిస్తున్నారో అంటే చూస్తూ ఉన్నాం ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు మీడియా కావచ్చు లేదంటే ఇటు ప్రతిపక్షాలు కావచ్చు ప్రజలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కావచ్చు ఎవరు ప్రశ్నించినా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తోందని అందరూ ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఇది దీనికి సంబంధించి మనం చర్చ కొనసాగిద్దాం చర్చలో పాల్గొనడానికి చెంగల్ రాయుడు ఏపీ టీడీపీ ఎక్స్ ఎమ్మెల్సీ మరి కాసేపట్లో జాయిన్ అయ్యారు ఇక డాక్టర్ తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లాగే దిరకపల్లి రవి గారు అనలిస్ట్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు సామంచి శ్రీనివాస్ ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్ కూడా జాయిన్ అయ్యారు మనం చూస్తా ఉన్నా ముందుగా తులసిరెడ్డి గారితో మాట్లాడదాం అందరికి నమస్తే అండి నమస్తే సార్ తులసిరెడ్డి గారు సార్ చూస్తూ ఉన్నాం అంటే ఇటు అధికార పార్టీ అధికార పార్టీ ఆగడాలు పెచ్చిమీరిపోయాయి చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది ప్రతిపక్షాలను తర్వాత ఇవన్నీ మాటలు ప్రతిరోజు వింటా ఉన్నాం ప్రజల దగ్గర నుంచి కూడా అసంతృప్తులు వస్తూ ఉన్నాయి ఇటు ప్రధాన ప్రతిపక్షం కూడా ఆ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం కావచ్చు ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఏ విధంగా అనుసరిస్తుందో ప్రజల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది అంటే భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కూడా అక్కడికి వచ్చారు మరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది మీరు ఎట్లా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది ఏం చెప్తారు సార్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ఆరు సూత్రాలు ఏమంటే నంబర్ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందెల్కంటరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ మూడవది విభజన చట్టంలో నూట ఎనిమిది సెక్షన్ల కింద పద్మూడు షెడ్యూళ్ల కింద పేర్కొనబడి ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలుగా పరిష్కారం కాకున్నటువంటి అపరిష్కృత సమస్యలు పరిష్కరించడం దీని కింద కడప జిల్లా స్టీల్ ప్లాంట్ ధృవరాజపట్నం ఓడరేవు రాజధానికి నిధులు పోలవరం ప్రాజెక్టు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ విజయవాడ మెట్రో విశాఖ మెట్రో రైల్వే జోన్ ఇవన్నీ తర్వాత పద్మూడు కేంద్రీయ సంస్థలు ఇవన్నీ మూడవ వరం కింద వస్తాయి మూడవ కార్యక్రమం నాలుగవది రైతులకు మూడు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ ఐదవది ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా ఆరవది నిరుపేద కుటుంబాలకు నెలకు ఆరు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ఈ ఆరు సూత్రాల కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకుపోతూ మిగతా అనేక అంశాలు ఉన్నాయి మిగతా అనేక అంశాలు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి అమలు చేస్తున్న ప్రా అమలు చేసిన కార్యక్రమాలను తర్వాత టిడిపి అమలు చేసింది కంటిన్యూ చేసింది తర్వాత వైకాపా కంటిన్యూ చేస్తుంది అవన్నీ మరింత పటిష్టవంతంగా అమలు చేస్తాం గత ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ కావచ్చు టీడీపీ ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నీ తీసుకొచ్చినవి ఈ పార్టీ కంటిన్యూ చేసే పరిస్థితి కనిపిస్తుందా రాష్ట్రంలో ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్య ఆరోగ్యశ్రీ ఉంది కానీ ఏ మేరకు కంటిన్యూ ఏ అంతంతో ఉంటాయి కానీ ఏ మేరకు చేస్తున్న డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది ఇళ్ల కార్యక్రమం ఉంది ఇరవై లక్షల లక్షలు ఇల్లు అన్నారు ఇరవై ఐదు వేల ఇల్లు కూడా కట్టి లేదు పేరుకేమో పేదలకు ఇల్లు అనేది ఉంది ఆరోగ్యశ్రీ పేరుకేముంది అనారోగ్యశ్రీగా ఉంది అదే విధంగా వచ్చేసి మిగతా ఫీజు రియంబర్స్మెంట్ పేరుకేమో కంటిన్యూ కాంగ్రెస్ పార్టీలో మొదలు పెట్టారు టీడీపీ కంటిన్యూ చేసింది దాన్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాత జివో డెబ్బై ఏడు ద్వారా ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ పీజీ కళాశాల విద్యార్థులకు తీసేశారు కాబట్టి పేరుకే ఉన్నాయి కానీ అది ఏ మేరకు అమలు అవుతున్నాయి కానీ డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు జలయజ్ఞం పేరేమో ఉంది కానీ నిధులు ఏమి లేవు కాబట్టి అవి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే కాబట్టి ఇది అన్ని పార్టీలు ఏ ప్రభుత్వం అయినా సరే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చెప్తుంది కానీ చేసే విధానములు తేడా ఉంటుంది ఒక పార్టీకి ఒక పార్టీకి ఒక పార్టీకి కాబట్టి ఇక్కడ గతంలో కాంగ్రెస్ పాలన చూశారు టీడీపీ పాలన చూశారు ఈ పార్టీ పాలన చూస్తున్నారు తర్వాత కేంద్రం నుండి తీసుకొచ్చే శక్తి ఇప్పుడు నేను అన్ని కేంద్రం ఇవ్వాలా ప్రత్యేక హోదా గాని మిగతా బుద్ధి కంటే తరగానీ ఇది కేంద్రంలో ఏదో బీజేపీ అన్నా ఇవ్వాలా ఆర్ కాంగ్రెస్ అన్న ఇవ్వాలా ప్రాంతీయ పార్టీలకు ఆ శక్తి లేదు అవేమో అవసరము ఆ పార్టీలు కూడా సంజీవనే అంటాయి ప్రత్యేక హోదా మరి ఇచ్చే శక్తి ఉందా తెచ్చే శక్తి ఉందా లేదు కాబట్టి కేంద్రం ఇవ్వాలా బీజేపీ నేను ఇవ్వని అంటుంది ఇది ముగిసిన అధ్యాయం అంటుంది కాంగ్రెస్ చేస్తా ఉంటుంది మన జోడ్యా సందర్భంగా రాహుల్ గాంధీ కూడా చెప్పారు కాబట్టి ఇంకా ప్రజలు ఆలోచించుకోవాలి ఇప్పుడు